ఓకే ఫ్రెండ్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ లెగ్స్ ని ఇలా లాంగ్ పొజిషన్ పెట్టుకోవాలి తర్వాత ఇలా తో అప్ చేయాలి ఓకే 1 తర్వాత 2 లెఫ్ట్ 2 ఓకే ఫ్రెండ్స్ వన్ మోర్ స్టార్ట్ 1 2 తర్వాత 3 కి మనం ఇలా టర్న్ అయ్యి లెగ్ చేంజ్ అవ్వాలి 3 4 ఓకే ఫ్రెండ్స్ వన్ మోర్ రెడీ ఇలా ఉన్నాం కదా ఫస్ట్ 1 2 3 4 మళ్ళీ ఇలా స్లోగా కూర్చోవాలి 5 6 7 8 ఓకే దాని తర్వాత ఇలా షోల్డర్ ని ఇలా చెస్ట్ ని ఇలా అప్ చేస్తూ 4 కౌంట్స్ రెడీ స్టార్ట్ 1 2 3 4 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ కూడా ట్రై చేద్దాం ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ చేయండి 1 ఓకే ఈ విస్ట్ ని డౌన్ చేయాలి 1 తర్వాత లెఫ్ట్ 2 అలాగే మళ్ళీ రైట్ 3 4 ఓకే తర్వాత ఇక్కడ బాడీ మూమెంట్ ఒకటే వస్తుంది హ్యాండ్ మూమెంట్ రాదు ఇప్పుడు లెగ్ బాడీ రెండు ఒకసారి ట్రై చేద్దాం టేక్ పొజిషన్ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఇందులోనే సెకండ్ స్టెప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ రైట్ లెగ్ ని ఇలా లిఫ్ట్ చేసి ఈ డౌన్ చేసే కొందకి దీన్ని స్కిప్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ వన్ మోర్ ఫస్ట్ 1 లెగ్ దగ్గరికి వచ్చి 2 మళ్ళీ సేమ్ ఇది డౌన్ చేసే కొంది మళ్ళీ దీని దగ్గరికి రావాలి 4 సేమ్ అలాగే 5 6 7 8 ఓకే 8 కౌంట్స్ కి సింగిల్ రౌండ్ అయిపోవాలి ఇంకొకసారి ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు షోల్డర్స్ కూడా మనం ఏ లెగ్ అయితే లిఫ్ట్ చేస్తాం ఆ షోల్డర్ మళ్ళీ ఇలా 2 3 4 ఇప్పుడు షోల్డర్ లెగ్ రెండు యాడ్ చేద్దాం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఓకే ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకసారి చేసేద్దాం లాస్ట్ టేక్ పొజిషన్ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 సేమ్ 1 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ స్టెప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్టాండింగ్లో చేద్దాం తర్వాత సిట్టింగ్లో చేద్దాము ఓకే ఫస్ట్ లెటర్ రన్ అయ్యి ఫస్ట్ రైట్ హ్యాండ్ బ్యాక్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి ఓకే తర్వాత ఇలా ఫ్రంట్కి హిప్ 1 2 3 ఓకే 4కి ఇలా టర్న్ అయిపోవాలి టర్న్ అయినప్పుడు హ్యాండ్ కూడా చేంజ్ అవ్వాలి ఇంతకుముందు ఇలా ఉన్నింది ఇప్పుడు ఈ హ్యాండ్ రావాలి ఫ్రంట్కి ఓకే ఫ్రెండ్స్ వన్ మోర్ ఇలా ఉన్నాము ఫస్ట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ ఫ్రంట్ స్టార్ట్ 1 2 3 4 సేమ్ ఇట్ సైడ్ కూడా 1 2 3 4 మళ్ళీ సేమ్ అలాగే 1 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ 4 టైమ్స్ వస్తుంది ఓకే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తాం ఇలా 4 టైమ్స్ ఇంకొకసారి స్లోలీ రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఓకే 4-4కి బాడీ చేంజ్ అవుతుంది 3 వరకే హిప్ మూమెంట్ రావాలి ఇప్పుడు దాన్ని సిట్టింగ్లో ఒకసారి ట్రై చేద్దాం ఓకే ఈ పొజిషన్లో కూర్చోవాలి ఈ పొజిషన్ నుంచి కొంచెం లిఫ్ట్ అయి చేయాలి ఓకే వన్ మోర్ కొంచెం స్లోగా ట్రై చేద్దాం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఈ స్టెప్ మొత్తం కలిపి 3 టైమ్స్ వస్తుంది 2 టైమ్స్ కంప్లీట్ స్టెప్ వస్తుంది థర్డ్ టైం మాత్రం హాఫ్ స్టెప్ వస్తుంది అది చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇలా ఉంది కదా ఫస్ట్ స్టార్ట్ 1 2 3 1 2 3 4 1 2 3 4 మళ్ళీ సేమ్ 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 4 రన్ కిక్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ కూడా చేద్దాము ఫస్ట్ స్టెప్కి రాదు సెకండ్ స్టెప్ నుంచి యాడ్ అవుతుంది చూడండి ఫస్ట్ జస్ట్ ఇలా కొంచెం ఇలా లిఫ్ట్ చేయాలి ఫస్ట్ మూమెంట్కి రెడీ స్టార్ట్ 1 2 3 1 2 3 4 ఇప్పుడు హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి రైట్ హ్యాండ్ ఇలా స్వైప్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఏది లెగ్ చేసేటప్పుడు 1 2 3 1 2 3 ఓకే వన్ మోర్
Take question, start. 1, 2, 3. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Okay, friends? Ila 3 times vastadi. 4th time matramu ila theesukovali. 1, 2, ila turn ayi. Left leg to lift chesi ila kick. Okay, friends? First step. మనం లెఫ్ట్ లెగ్ ని ఫార్వర్డ్ పెట్టుకోవాలి రైట్ లెగ్ బ్యాక్ పెట్టుకోవాలి ఓకే మనం ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఓకే మనం లెఫ్ట్ ఇలా ట్విస్ట్ అయినప్పుడు రైట్ లెగ్ మీద ఫుల్ ఫుట్ లో ఉండాలి ఇలా ఉంది కదా 1 ఓకే ఇప్పుడు 2 మనం రైట్ సైడ్ వచ్చినప్పుడు రైట్ ఫుట్ ట్విస్ట్ అవ్వాలి 2 అంటే బ్యాక్ లెగ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఎటు పక్క అయితే బెండ్ అవ్వాలనుకుంటామో ఆ లెగ్ ట్విస్ట్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు లెఫ్ట్ ఓకే 1 చూసారా బ్యాక్ లెగ్ పూర్తి పాదం మీద ఉండాలి ఫ్రంట్ లెగ్ మాత్రం సైడ్ ఓకే ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ వెనక ఉన్న కాళ్ళు ఇలా ట్విస్ట్ అవ్వాలి 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఈ నీస్ కూడా కొంచెం బాగా ఇలా ట్విస్ట్ చేస్తూ ఒకసారి చూద్దాం రెడీ ఇలా ఉన్నాం కదా లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ రైట్ లెగ్ బ్యాక్ ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఇది 8 వచ్చిన తర్వాత హ్యాండ్ మూమెంట్ మనం సేమ్ ఎడ్ సైడ్ అయితే లెగ్ ట్విస్ట్ చేస్తామో అట్ సైడ్ హ్యాండ్ ఓకే 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు దీనిలో కాంబినేషన్స్ ఉంటాయి అంటే 1 2 3 4 4 4 4 2 టైమ్స్ వస్తుంది సెకండ్ టైం 3 3 2 టైమ్స్ వస్తుంది థర్డ్ టైం వచ్చి 1 2 3 4 కంటిన్యూ వస్తుంది ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ చూడండి మూమెంట్ అయితే నేర్చుకునేసిన తర్వాత ఇలా ట్రై చేద్దాం ఇలా ఉంది కదా ఫస్ట్ 1 2 3 ఇప్పుడు 4 4 2 టైమ్స్ 4 4 ఓకే ఫ్రెండ్స్ 4 4 2 టైమ్స్ రావాలి ఇంకోసారి చేస్తాను చూడండి 1 2 3 4 4 జస్ట్ ఆ 3 లో ఉన్నాం కదా 4 4 జస్ట్ ఫుల్ జస్ట్ హాఫ్ ఆఫ్ చేయాలి అంతే ఇప్పుడు 3 లో ఉన్నాను ఇలా 4 4 ఓకే ఇప్పుడు మళ్ళీ 3 3 2 వస్తుంది 4 లో ఉన్నాం కదా మళ్ళీ 1 2 3 3 3 3 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు కంటిన్యూ చేస్తా చూడండి ఇలా ఉంది కదా 1 2 3 4 4 ఇప్పుడు దీని మీద ఉన్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకోవాలి 1 2 3 3 ఇంకా 4 కంటిన్యూషన్ 1 2 3 4 దాని తర్వాత ఇలా క్లాక్ వైజ్లో స్కిప్ చేసి ఇలా పెట్టాలి ఇప్పుడు మొత్తం ఒకసారి ఇంకొకసారి స్లోగా చేస్తాను ఇలా ఉన్నాము లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ రైట్ లెగ్ బ్యాక్ రెడీ స్టార్ట్ 1 2 3 4 4 1 2 3 3 1 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఈ షేప్ కూడా ఫస్ట్ కొంచెం స్టాండింగ్లో చేద్దాం తర్వాత సిట్టింగ్ చేద్దాం ఓకే ఫస్ట్ స్టాండింగ్ కొంచెం నీ బెండ్ చేసి ఇలా ఫస్ట్ ఈ మూమెంట్ ఈ మూమెంట్లోనే ఫ్రంట్కి రావాలి ఓకే ఇలా 1 2 3 4 5 6 7 8 ఓకే ఇలా ఫ్రంట్కి వచ్చే మూమెంట్లో లెగ్ మూమెంట్ ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది అది చూపిస్తాను ఇలా ఉన్నాం కదా ఫస్ట్ 1 2 3 లిఫ్ట్ చేయాలి మళ్ళీ అలాగే కంటిన్యూ 1 2 3 ఆపోజిట్ లెగ్ సేమ్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఓకే ఇప్పుడు ఇదే విధంగానే హ్యాండ్ హ్యాండ్ కూడా ఇలా పెట్టుకోవాలి నీ మీద హ్యాండ్ పెట్టుకొని స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇప్పుడు హ్యాండ్ కూడా యాడ్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ 1 2 3 రైట్ లెగ్ లిఫ్ట్ అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రావాలి ఓకే లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ అయినప్పుడు రైట్ హ్యాండ్ ఓకే వన్ మోర్ కంటిన్యూ చూడండి ఇలా ఉంది కదా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇప్పుడు ఈ రెండు చేద్దాం ఓకే ఫస్ట్ 4 కౌంట్స్కి హ్యాండ్ రాదు సెకండ్ 4 కౌంట్స్కి హ్యాండ్ వస్తుంది ఇలా ఉన్నాం కదా స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 హ్యాండ్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇప్పుడు దీన్నే సిట్టింగ్లో చేయాలి ఇప్పుడు స్టాండింగ్ చేసాం కదా ఓకే ట్రై ఈ పొజిషన్ హాఫ్ సిట్టింగ్లో రెడీ టేక్ పొజిషన్ విత్ బాడీ కూడా మనం ఏ లెగ్ అయితే లిఫ్ట్ చేయబోతున్నామో ఆపోజిట్ డైరెక్షన్లో బాడీ బెండ్ చేయాలి లెఫ్ట్ చేసామంటే రైట్ బాడీ రైట్ చేసామంటే లెఫ్ట్ బాడీ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా ఉన్నాం కదా కొంచెం లిఫ్ట్ స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇప్పుడు హ్యాండ్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3
ఫస్ట్ ఇప్పుడు రైట్ లెగ్ ఇలా పెట్టుకోవాలి లిఫ్ట్ చేసి ఇలా ఉంటాము ఇక్కడి నుంచి రైట్ లెగ్ లిఫ్ట్ తర్వాత రైట్ హ్యాండ్ని ఇలా క్యాచ్ చేయాలి ఓకే ఫస్ట్ ఇలా హ్యాండ్ ఇలా లిఫ్ట్ చేసినప్పుడు 1 2 టైమ్స్ రెడీ స్టార్ట్ 1 2 తర్వాత ఇలా లిఫ్ట్ చేసి ఇది డౌన్ అయినప్పుడు ఇది లిఫ్ట్ అవ్వాలి ఓకే వన్ మోర్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా అదే ఫస్ట్ నేను చెప్పేస్తాను మళ్ళీ కలం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చేసే స్టెప్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ రైట్ లెగ్ని ఇలా లిఫ్ట్ చేసి పెడదాం ఇలా లిఫ్ట్ చేసి పెట్టుకొని వన్ హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ని ఓకే ఫస్ట్ ఇలా లిఫ్ట్ 2 టైమ్స్ 1 2 ఓకే 2 టైమ్స్ రావాలి 1 2 నెక్స్ట్ ఇప్పుడు లెగ్ మూమెంట్ వస్తుంది ఇలా లిఫ్ట్ చేసి 1 డౌన్ చేసి 3 3 ఓకే ఇలా ఉన్నాము స్టార్ట్ 1 2 3 3 ఓకే ఫస్ట్ హ్యాండ్ తర్వాత లెగ్ టేక్ పొజిషన్ 1 2 1 2 3 ఓకే ఇప్పుడు సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో తిరగాలి ఇలా ఉంది కదా ట్విస్ట్ 1 2 3 3 ఓకే వన్ మోర్ అలాగే సేమ్ 1 2 3 3 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకసారి లెగ్ మూమెంట్ చేద్దాం ఫస్ట్ ఇలా ఉన్నాము స్టార్ట్ 1 2 3 3 ఆపోజిట్ 1 2 3 3 సేమ్ 1 2 3 3 ఓకే ఇప్పుడు హ్యాండ్ లెగ్ రెండు యాడ్ చేద్దాం ఒకసారి హ్యాండ్ వస్తుంది ఒకసారి లెగ్ వస్తుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే సెకండ్ స్టెప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం నార్మల్గా మూన్ వాక్ చేస్తాం కదా అదే బెండ్లో చేయాలంటే నార్మల్ ఫస్ట్ చేద్దాము ఇలా ఉంది కదా ఫస్ట్ రైట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 క్లోజ్ ఓకే ఇదే మూమెంట్నే ఇంకొంచెం డిఫరెంట్గా చేయాలంటే ఇలా ఉంది కదా ఇది మామూలుగా ఇలా లాగుతాము దాన్ని కొంచెం ఇటు సైడ్కి ఓకే ఫ్రెండ్స్ ఇలా ట్విస్ట్ చేసి 1 2 3 4 5 6 7 8 ఓకే అలాగే మళ్ళీ కంటిన్యూషన్ వస్తుంది ఇంకొకసారి 1 2 3 4 5 6 ఓకే అది కొంచెం బెండ్లో చేయాలి లెఫ్ట్ లెగ్ని మాత్రం నార్మల్గా స్కిట్ చేయాలి రైట్ లెగ్ని మాత్రం ఇలా ట్విస్ట్ చేసి రావాలి ఇంకొకసారి చూపిస్తాను ఇలా ఉంది కదా స్లోగా రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 అలాగే కంటిన్యూ 1 2 3 4 5 6 హ్యాండ్ 7 8 రాదు సెకండ్ టైం ఓకే ఇప్పుడు హ్యాండ్ కూడా చేద్దాం ఇలా మనం ఏ లెగ్ అయితే వెళ్తుందో ఆ హ్యాండ్ ఇలా ఫ్రంట్కి అనాలి 1 2 3 4 5 6 7 7 8కి 1 ఫింగర్తో 7 8 మళ్ళీ అలాగే కంటిన్యూ 1 2 3 4 5 6 7 8 ఫస్ట్ టైం ఫింగరు సెకండ్ టైం హ్యాండ్ మొత్తం రావాలి ఒకసారి నేను చూపిస్తాను స్లోగా ఇలా ఉన్నా కొంచెం బెండ్ అవ్వాలి ఓకే ఫస్ట్ చూడండి రైట్ లెగ్ అంటున్నాను కాబట్టి రైట్ హ్యాండ్ ఫ్రంట్కి అనాలి రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఓకే ఫింగర్ మళ్ళీ కంటిన్యూ 1 2 3 4 5 6 7 8 ఓకే 7 8 హ్యాండ్ రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఓన్లీ లెగ్ చెప్తాను చూడండి ఫస్ట్ రైట్ లెగ్ 1 2 3 1 2 3 1 2 3 ఓకే ఈ 3 అయిన తర్వాత ఇప్పుడు ఎండింగ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉంది కదా దాన్ని ఫ్రంట్ పెట్టాలి 1 2 3 తర్వాత రెండింటిని క్లోజ్ చేయాలి 1 2 ఓకే ఇంకొకసారి చేద్దాం ఈ ఎండింగ్ బిట్ ఇలా ఉన్నాము ఫస్ట్ రైట్ లెగ్ లిఫ్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 ఓకే లెఫ్ట్ లెగ్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు ఇదే హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను ఫస్ట్ ఏ లెగ్ అయితే చేస్తామో ఆ హ్యాండ్ని ఇలా 1 2 3 1 2 3 1 2 3 3 అయిన తర్వాత ఇలా రైట్ హ్యాండ్ అప్ అయ్యేటందుకు లెఫ్ట్ హ్యాండ్ డౌన్ అవ్వాలి 1 2 3 దాని స్పీడ్లో 1 2 3 ఓకే ఫ్రెండ్స్ వన్ మోర్ చూడండి ఫస్ట్ 1 తర్వాత 2 3 తర్వాత ఇక్కడ అలా కంటిన్యూ థర్డ్ స్టెప్ రాంగ్ చేసావు ఫస్ట్ ఇది రావాలి ఓకే ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను చూడండి హ్యాండ్ ఓకే లెగ్ ఫస్ట్ రైట్ స్టార్ట్ చేస్తాం కదా అందుకు రైట్ హ్యాండ్ 1 2 3 1 2 3 1 2 3 ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఇది అప్ అయ్యే కొందకి ఇది డౌన్ అవ్వాలి 1 2 3 తర్వాత ఎండింగ్లో స్టిల్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ హెడ్ దగ్గర రైట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ రావాలి ఇప్పుడు లెగ్తో పాటు ట్రై చేద్దాం ఇంకా బాగా అర్థం అవుతుంది రెడీ ఇలా కొంచెం బెండ్లో ఉంటాము ఫస్ట్ రైట్ లెగ్ రైట్ హ్యాండ్ 1 2 3 1 2 3 1 2 3 ఈ లెగ్ ఫ్రంట్ పెట్టే కొందకి ఇది రావాలి 1 2 3 తర్వాత క్లోజ్ చేసినప్పుడు ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకొకసారి ట్రై చేద్దాం ఇలా ఉంది కదా పొజిషన్
స్లోగా స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 5 ఓకే ఇప్పుడు మొత్తం స్టెప్ మొత్తం ఒకసారి కంటిన్యూషన్ చేస్తాం చూడండి ఫస్ట్ ఇలా ఉన్నాము ఓకే ఫస్ట్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 దీనిలోనే సెకండ్ స్టెప్ ఓకే ఇలా బెండ్ అయ్యి టేక్ పొజిషన్ స్టార్ట్ 1 2 3 4 ఫింగర్ 1 2 3 4 ఓకే సేమ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 ఓకే ఓకే ఫస్ట్ ఇలా టర్న్ చేద్దాం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా సేమ్ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఫస్ట్ హిప్ చేయాలి 1 2కి ఇలా హెడ్ దగ్గర 2 తర్వాత 3 వచ్చి రైట్ లెగ్ ఇలా పెట్టి 4 ఇలా ఫ్రంట్ మూవ్ అవ్వాలి ఓకే వన్ మోర్ టేక్ పొజిషన్ ఫస్ట్ హిప్ 1 2 3 4 సేమ్ అలాగే మళ్ళీ 5 6 ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకోవాలి 7 8 ఓకే ఫ్రెండ్స్ వన్ మోర్ సెకండ్ బీట్ ఇలా ఉంది కదా 5 6 ఓకే సేమ్ అలాగే ఇంకొకసారి చేద్దాం చూడండి 5 6 7 8 ఓకే ఇప్పుడు రెండు కలిపి చేద్దాం ఫస్ట్ బీట్ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఈ ఫస్ట్ బీట్ ఒకలాగా వస్తే సెకండ్ బీట్ నుంచి క్లాప్ యాడ్ అవుతుంది ఒకసారి చూడండి ఫస్ట్ 1 2 3 4 4కి క్లాప్ రావాలి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి అవసరం లేదు బ్యాక్ వెళ్ళే స్టెప్కి అవసరం లేదు 5 6 7 8 మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది 1 2 3 క్లాప్ 1 2 3 4 ఓకే ఫ్రెండ్స్ ఒక బిట్ సపరేటు 2 బిట్స్ మళ్ళీ క్లాప్ మూమెంట్తో వస్తుంది ఓకే మొత్తం 3 వస్తుంది ఆ 3 కలిపి చూపిస్తాను స్లోగా వన్ మోర్ ఇలా ఉన్నాము స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు క్లాప్ స్టెప్ స్టార్ట్ అవుతుంది 1 2 3 4 5 6 7 8 ఇంకోసారి 1 2 3 4 5 6 7 8